దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా బైబిల్ గ్రంథం తీసుకోండి. ఆది కాండము మొదటి అధ్యాయము 22వ వచనములోకి మనం వెళ్దామండి. ఆది కాండము మొదటి అధ్యాయము 22వ వచనం. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి నిండియుండుడి అని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు ఇక్కడ అద్భుతమైన ఒక వాగ్దానం దేవుడు ఆయన ఇచ్చాడు. ఆది కాండము నుంచి కూడా దేవుడు అనేక మార్లు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. దేవుని ఒక కళ, దేవుడు ప్రతి వారి పట్ల ఉన్న ఉద్దేశము. మీరు వ్యాపారం అన్నా చేయండి, కుటుంబాలుగానే ఉండండి, లేకుంటే మీరు ఏ పని చేసినను, ఒకవేళ చదువు చదువుతున్న వారే ఉండొచ్చు, మీరు ఏ పని చేసినను దేవుడు మిమ్మల్ని ఎలాగో ఆశిస్తున్నాడంటే మీరు ఫలించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. అందరు నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి కూడా మన దేవుడు అనేక మార్లు ఈ వాగ్దానంని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇది చాలా విశేషమైన వాగ్దానం. దేవుడు మనల్ని ఫలింప చేయడము, మనము విస్తరించడము, భూమిని నింపడము, ఈ ఆశీర్వాదము దేవుడికిచ్చాడు, దేవుడు మన కోసం ఇచ్చాడు. అయితే చాలామంది భయం ఏంటంటే, నేను ఫలించనేమో, నేను అభివృద్ధి పొందనేమో, నేను భూమిని నింపలేనేమో, నేను దానికి అరగొన్ను కాదు, నేను నష్టపోతాను, అవిశ్వాసము చేత చాలామంది నింపబడుతున్నారు. అయితే మన దేవుడు ఏమంటున్నాడండి, మీరు ఫలించండి, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు భూమిని నింపండి అని నేను ఆశపడుతున్నాడు. నోవాహు కాలంలో కూడా నోవాహుకి దేవుడు చెప్పాడు, నేను వర్షముని కురిపించబోతున్నానని. వర్షము కురిపించాడు. ఈ యొక్క ఓడ వెళ్ళి అరరాతు అనే ఒక పర్వతము దగ్గర వెళ్ళి ఆగింది. అక్కడ నోవాహు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవునికి ఇష్టమైన బలిని ఇచ్చిన తర్వాత దేవుడు ఒక మంచి రెయిన్బోని ఆకాశంలోకి రప్పించాడు. రెయిన్బో అనగానే ఆ యొక్క ప్రత్యేక ఏంటంటే, దేవుడు మన పట్ల సమాధానమైన నిబంధన ఆయన చేశాడు. ఈ సమాధానమైన నిబంధన బట్టి దేవుడు ఆ రోజు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. దేవుడిచ్చిన వాగ్దానం ఇది. చెప్పండి అందరూ, మీరు ఫలించి, గట్టిగా చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. నేను ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపాలి. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం అండి. ఇది దేవుడిచ్చిన వాగ్దానము. ఆది కాండములో నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ భూమిలో రెండు రకాలైన ఫలాలు ఉన్నాయన్నమాట. రెండు రకాలైన ఫలాలు. ఒకటి మంచి చెడు జ్ఞానమిచ్చు ఫలము, ఇంకొకటి జీవ ఫలం అన్నమాట. ఈ మంచి చెడు జ్ఞానమిచ్చు ఫలము తిన్నట్లయితే మీరు నిశ్చయముగా ఏమైపోతారు, చచ్చుదురు అని దేవుడు వాగ్దానము చేశాడు. అదేలాగానే ఇంకొక వైపు దేవుడు జీవ ఫలం ఇచ్చాడు. ఈ జీవ ఫలము తిన్నవాడు ఎన్నడు మరణాన్ని రుచి చూడడని దేవుడు చెప్పాడు. అయితే మానవుడు ఈ రోజు వరకు కూడా ఈ మంచి చెడు జ్ఞానం ఇస్తున్న ఈ ఫలము ఫలిస్తూ, ఈ ఫలము అభివృద్ధి పొందుతూ, ఈ ఫలమని అనుభవిస్తూ వస్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు అది కాదు చేయాల్సింది, నువ్వు అలాంటి ఫలము కాదు ఇవ్వాల్సింది, నువ్వు ఫలించే జీవ చెట్టు వలె, జీవ ఫలము వలె ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఒకటి మంచి చెట్టు అయితే ఇంకొకటి చెడ్డ చెట్టు. మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు ఏం చెట్టు ఏ ఫలం ఇస్తుంది, చెడ్డ ఫలమే ఇస్తుంది. ఒక ఫలము చెడ్డగా ఉన్నప్పుడు దాన్ని చూడడానికి అందంగా కనిపించవచ్చు, కానీ దాంట్లో ఉండే అంతరంగమును చూసి, దాని రుచిని చూసి ఆ చెట్టు ఎలాంటిదని మనము దానికి పేరు పెట్టగలము. నేను కొన్ని సంవత్సరాలకు ముందు కర్ణాటకకు వెళ్ళాను. ఇదే ఎండల సమయంలో వెళ్ళినప్పుడు ఒక ఇంటిలో, వారి ఇంట్లో మంచి మామిడి చెట్లు ఉన్నాయి, చెట్టంతా మామిడి పండ్లు ఉన్నాయి, ఎవరు కొయ్యలేదు. ఏంటని చెప్పి ఒక ఫలం కింద పడి ఉంటే ఆ ఫలం బాగుందని చెప్పి నేను కోశాను. కోసినప్పుడు దాంట్లో అంతా కూడా పురుగులే ఉన్నాయండి.
ఒక పురుగు కాదండి, రెండు పురుగులు కాదండి, కొన్ని వందల పురుగులు ఉన్నాయి. అప్పుడు ఆ ఇంటి వారిని అడిగాను, ఏంటమ్మా పురుగులు ఉన్నాయి దీంట్లో, ఈ చెట్టేమో ఏ ఫలము మీరు కోయలేదు ఏంటన్నప్పుడు, ఏంటోనండి ఆ చెట్టులు ఎప్పుడు పురుగులే ఉంటున్నాయండి, ఆ చెట్టు ఫలములో పురుగులు ఉంటున్నాయి, ఎంతో మందు వేశాము, దానికి కావలసిన వెరువు వేశాము, అయినను దాంట్లో పురుగులే వస్తున్నాయి. బయట అందంగా కనిపిస్తుంది, బయట బాగుంది, అయితే దాని అంతరంగములో ఉండే దాని రుచి అంతా కూడా, అంతరంగములో దాన్ని కోసి చూసినప్పుడు దాంట్లో పురుగులు మాత్రమే ఉన్నాయండి. ఆ చెట్టు ఫలము చూసిన తర్వాత నేను మరలా మామిడి పండు తినాలంటే అది రసాలైనా కూడా కోసి చూసి తినాలనిపించింది, ఎందుకంటే అంత అసహ్యం అనిపించింది అనమాట ఆ ఫలమును చూసి. ఈరోజు క్రైస్తవుడిగా మన బయట అలంకారము కాదు దేవుడు చూసేది, నీ బయట ముఖం కాదు దేవుడు చూసేది, దేవుడు చూసేది నీ హృదయాన్ని. దేవుని బిడ్డలారా, నువ్వు 9 అడుగులు ఉన్నావా, 11 అడుగులు గొలియాత్తులాగా ఉన్నావా అని దేవుడు ఎదురు చూడట్లేదు, కానీ ఒక దావీదు లాగుంటే చాలు. దావీదు దేవుణ్ణి హృదయానుసారుడు, తన హృదయాన్ని దేవుని ముందు చక్కబెట్టుకున్నాడు. దావీదు పాపములో పడినప్పుడు ఏమన్నాడంటే, దేవా నన్ను ఈసోపుతో నన్ను కడుగు అని అడిగాడు. నన్ను ఇసోపుతో కడగండి, నన్ను సరిచేయండి, నేను నా ప్రాణము తొట్టిల్లుతున్నది, నేను చేసిన విరోధము చేసిన ఈ పాపము నన్ను బాధిస్తుంది, కాబట్టి దేవా నన్ను కడుగుము, నన్ను సరిచేయము, నీ విరోధమైన పాపం చేసినని దావీదు తన కీర్తన ద్వారా దేవుణ్ణి దగ్గర మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడనగా బయట అలంకారం కాదు, తెల్ల బట్టలు వేసుకోవడం కాదు, తెల్లగా ఏదో కనిపించడం కాదు, నువ్వు ఏ రంగుల్లో ఉన్నా ఏ రంగు లేకపోయినా నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎలాగుందో దాన్ని బట్టి నీ మాటలు ఉంటాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీ హృదయములో ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళిపోతావనే విషయం మర్చిపోవద్దు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు సంగముతో ఆయన ప్రత్యేకమైన రీతుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారు ఆయన ఈ ఉదయకాలమందు మిమ్మల్ని ఫలింపచేయడము చూడాలని ఆశపడుతున్నాడు, మీరు విస్తరించాలని ఆశపడుతున్నాడు, మీరు అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నాడు. అయితే ఒకవేళ మీరు అలాగ అవ్వకున్నట్లయితే, ఈ ఉదయకాలమందు ఈ వర్తమానమైన తర్వాత నేను మీ గురించి ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేయబోతున్నాము. దేవుని బిడ్డలారా, మీ వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదా, మీ కుటుంబం ఫలించట్లేదా, మీ యొక్క ఉద్యోగములు ఎలాంటి ప్రమోషన్లు కనిపించట్లేదా, మీ బిడ్డలు ఆ యొక్క ఫలించట్లేదా, లేకుంటే మీరు ఇంతవరకు ఒక ఇల్లు కట్టుకునే ఫలదర్పమైన జీవితము కనిపించట్లేదా, లేకుంటే శారీరకంగా ఆత్మీయంగా మీరు ఫలించట్లేదా. ఈ ఉదయకాలం ముందు మీరు దేవుని ముఖము చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆదాముని అవ్వని దేవుడు తయారు చేసిన తర్వాత ఆయన చెప్పిన తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఇస్సాకుకి దేవుడు అబ్రహాముకి ఏమన్నాడు తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అజల ఇస్సాకు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని నింపండి. యాకోబు ఏక అజలగా ఏక యోసేపు, ఇలాగ బైబిల్ గ్రంథమంతా కూడా దేవుడు మనల్ని ఫలింపచేసి అభివృద్ధి పొంది భూమిని నింపమంటే మనం ఎలాగున్నామంటే, అడుక్కునే వాడికన్నా దరిద్రమైన బ్రతుకు బ్రతుకుతున్నాము. దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు ఫలించట్లేదు అన్నప్పుడు ఇక బైబిల్ గ్రంథంలో ప్రత్యేకం ఏంటంటే, అన్న యొక్క జీవితం ఒక మంచి ఉదాహరణ అండి. అన్న తన జీవితంలో ఫలదర్పమైన జీవితం లేదు. అన్న ఎల్కానా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఈవిడికి బిడ్డలు లేరని చెప్పి ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ ఫలిస్తుంది, ఈవిడ ఫలించట్లేదు శారీరకంగా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఫలించుకున్నప్పుడు ఆ డాక్టర్ ఈ డాక్టర్ దగ్గర వెళ్ళడం తప్పు కాదు, కానీ దానిపైన పరమందున ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారు, ఆయన దగ్గర మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలిసిన ఒక డాక్టర్ దంపతులు, వారు ఎంతో వైద్యము ప్రజలకు ఇస్తారు, అయితే వారికి బిడ్డలు లేరన్నమాట. ఎంత బాధకరమైన విషయం ఆలోచించండి, లోకమంతటికి ఎంతో చేస్తారు కానీ వారు ఫలించలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాలమందు దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆయన ఈ వర్తమానం మీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఈ అన్న ఏం చేసింది తెలుసా, ఆవిడ దగ్గరికి ఇలాంటి ఒక బలహీనత ఉందని తెలిసి ఆవిడ దేవుణ్ణి మొర్ర పెట్టడానికి ఆవిడ షిలోహుకు వచ్చిందంట. దేవుని బిడ్డలారా,
మనకి ఫలించినప్పుడు, మనం అభివృద్ధి పొందినప్పుడు, వారు విస్తరించబడినప్పుడు వారి దగ్గర వీరి దగ్గర కబుర్లు చెప్పడం కాదు, వారి దగ్గర వీరి దగ్గర ఫోన్లు చేసి లాగ్ ఇజేయండి అజేయండి ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పడం కాదు. కానీ మనము చేయాల్సిన పని ఏంటంటే తెలుసా దేవుని బిడ్డలారా, మనము చేయాల్సిన పని నుండి మనము జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని మొరపెట్టాలి. మనము ఎక్కడైతే సమయము దొరుకుతో ఆ స్థలంలో కూర్చొని దేవుని సన్నిధిలో మనము ఆయన ముఖాన్ని చూసేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే అలాంటి ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి వెతుకుతారో ఆ కుటుంబాలకి దేవుడు ఆయన దయని చూపించే దేవుడై ఉన్నాడు. అన్న జీవితంలో ఫలము లేని జీవితం అన్నమాట, ఫలము లేని జీవితము. సంసాల కొలది కనిపెడుతుంది, ఫలము లేని జీవితము. అన్న ఎల్కానాకున్న రెండో భార్యకి బోల్డని ఫలాలు వస్తున్నాయి, ఈ చెట్టుకి ఏమీ ఫలము రావట్లే, ఫలము లేదు కదా అని ఎల్కానా అంటాడు. అన్నా నేను నీకు ఎంతో మంది బిడ్డలకి సమానం అంటుంది. అన్న కూడా అన్న ఏమంటుంది తెలుసా, లేదు కాదు నా దేవుడు నాకు ఫలమిస్తాడని దేవుణ్ణి మొరపెట్టింది. ఒక కాలంలో, ప్రతి కాలానికి ఒక కాలం ఉండొచ్చు, ఒక కాలంలో ఎండ రావచ్చు, ఒక కాలంలో వర్షము రావచ్చు, ఒక కాలంలో ఇంకొకటి రావచ్చు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ ఈ కాలంలో మీరు ఫలించుకున్న ఎడల, ఈ కాలంలో మీరు అభివృద్ధి పొందిన ఎడల, మీ కాలంలో మీరు విస్తరించబడుకున్న ఎడల, ఈరోజు మీరు దేవుణ్ణి అన్నా వల్లే మీరు దేవుణ్ణి మొరపెట్టాలి. మన సీజన్ ఏమో మామిడి పండ్లు మనకి ఈ సీజన్లోనే వస్తాయన్నమాట. ఇండోనేషియా దేశానికి వెళ్ళినప్పుడు, మిషనరీ ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ప్రతిరోజు మామిడి పండ్లు ఉంటాయన్నమాట. ఆ చెట్టులో ప్రతిరోజు మామిడి పండ్లు అందంగా కనిపిస్తున్నాయి. నేను అడిగాను, ఎలాగండి మీకు సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో మామిడి పండ్లు వస్తాయంటే, వాళ్ళు అన్నారు మాకు ప్రతిరోజు ప్రతి నెల మాకు మామిడి పండ్లు వస్తాయన్నారు. ఒకవేళ ఇండోనేషియాలో ఉండే వాళ్ళు ఈ వర్తమానం విని బాధపడద్దండి, కానీ దాంట్లో రుచి లేదన్నమాట. ఆ తింటుండే ఎలాగుందంటే చప్పగా ఉంది, రుచి లేదు, దాంట్లో ఆ టేస్ట్ లేదు. అసలైన మన దగ్గరున్న రసాలు, మన దగ్గరున్న బంగనపల్లి, మన దగ్గరున్న మామిడి పండు లాంటి రుచి దాంట్లో లేదు. నేను చాలా బాధపడాను, నోరు పాడైపోయింది. ఎలాగైనా మళ్ళీ నాకు ఏప్రిల్ మాసం వస్తే నేను మంచి మామిడి పండులు తినాలని నిర్ణయం చేసుకున్నాను. ప్రతిరోజు రావడం కాదు, ప్రతి నెలకు రావడం కాదు, దేవుని బిడ్డలారా మన ఫలాలు ఎలా ఉండాలంటే అద్భుతమైన రుచి కలిగిన ఫలాలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్న ఒక సీజన్ వచ్చింది, ఆ సీజన్లో ఆవిడ ఫలించలేదు. ఆ సీజన్ ఆవిడ ఎలాగుందంటే గుడ్రాలుగా ఉంది. అయితే గుడ్రాలుగా ఉందని నా చెట్టులో ఫలము రావట్లేదు, పక్క ఉంటే ఆవిడ లేకుంటే నా యొక్క భర్త గారికి రెండో ఆవిడకి దేవుడు ఫలమిచ్చాడు అని ఆగిపోలేదు. కానీ అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ఆవిడ చేసిన మొట్టమొదటి పని ఏం తెలుసా, నా ఆశీర్వాదము నాకు దయచేయమని దేవుని మొరపెట్టిందండి. నీ ఆశీర్వాదం ఎవరైనా దొంగతనం చేశారా? నీ ఆశీర్వాదం దోచుకొని వెళ్ళిపోయారా? నీ ఆశీర్వాదం రాకునే, నీ ఫలము రాకునే ఆ యొక్క నీ యొక్క చెట్టులో సారం సరిపోవట్లేదా? నువ్వు వారిని వీరిని చూసి అసహించుకోవడం కాదు, వారిని వీరిని చూసి ఆయన ఈడ్చపడడం కాదు, నువ్వు దేవుణ్ణి మొరపెట్టిన ఎడల ఆయన ఖచ్చితంగా నీకు ఒక అద్భుతం చేయడానికి ఈ దినము ఆయన బయలుదేరి మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతం చేసి ఆయన పంపించబోతున్నాడు. అన్న ఒక నిర్ణయం చేసింది, దేవా నన్ను ఆశీర్వదించే వరకు, నన్ను ఆశీర్వదించకపోతే నేను వెళ్ళను అని చెప్పి ఆవిడ ఆశీర్వాదము కొరకు ఆవిడ దేవుణ్ణి మొరపెడుతుంది. ఎందుకు మొరపెడుతుందంటే ఆవిడ గర్భఫలం ఒక ద్వారముని దేవుడు మూసివేశాడు. ఈరోజు ఎంతో మంది మీ యొక్క ద్వారాలు మూయబడి ఉండగా ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏమి చేయాలని తెలియని పరిస్థితులు ఉన్నట్లయితే ద్వారము తీయవాడు, ద్వారము వేయవాడు మన దేవుడు ఒక్కడే అనండి. ప్రకటన గ్రంథం 3:6-7 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆయన తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు, ఆయన మూసిన ద్వారముని ఎవరును తెరవలేరు. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, ఇత్తడి తలుపులను గడియలను నేను బద్దలు కొట్టి పూర్వకాల ముందు దాచిన నిధులు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. పూర్వకాలమందు దాచిన నిధులు అంటే మీ పితరులు కోల్పోయి
మీ యొక్క మీరు కోల్పోయిన ఆశీర్వాదాలు అవన్నీ కూడా దేవుడు మరలా వాటన్నింటినీ బద్దలు కొట్టి ఆయన మీకు ఇచ్చే సమయంలోకి మీరు వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు వస్తాయంటే అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి? మా ఊర్లో ఒక చెట్టు ఉంటుందండి, ఈ బ్యానియన్ ట్రీ అంటారు దాన్ని. ఈ చెట్టు కింద ఒక అడుక్కునే వ్యక్తి ఉంటాడు అన్నమాట. నా చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. అదే మురికి బట్టలు, అదే ప్లేటు. ఆ ప్లేట్ కూడా మనోడు కడుక్కోడు అనమాట. మధ్యాహ్నం టైం వస్తే ఆ ప్లేట్ తీసుకుంటాడు, ఇంటింటికి వెళ్తాడు, అన్నం తెచ్చుకుంటాడు, తింటాడు. ఆయన పక్కన కుక్క ఉంటుంది, ఈయన తిన్న తర్వాత కుక్కకు పెట్టేస్తాడు, అక్కడే పడుకుంటాడు అనమాట. ఆ ప్లేట్ మారలా, వ్యక్తి జీవితం మారలా, ఆ బట్టల విధానం మారలా. కాలం మారుతూ వస్తుంది. నేను చిన్నవాడుగా ఉన్నాను, పెద్దవాడే మనోడేమో అక్కడే ఉన్నాడు అనమాట. ఆఖరి అక్కడే చచ్చిపోయాడు ఆ మనిషి, ఆ చెట్టు కిందే చచ్చిపోయాడు. చాలామంది అలాగనే మీరు ఉన్న స్థలంలోనే ఉండిపోతున్నారు. మీ జీవితాల్లో ఎదుగుదల లేదు, మీ జీవితాల్లో ఒక గమ్యం లేదు, మీకు ఒక కళ లేదు, మీకు ఒక ఉద్దేశం లేదు. దేవుడు పెట్టిన ప్రణాళిక ఏంటిని తెలుసుకోవడానికి కూడా మీరు సోమరితనంతో నింపబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఫలించాలంటే వారికి వీరికి టోపీలు వేయడం కాదు, నేను ఫలించాలంటే నా సరిహద్దు రాయి పక్కన నాటేసి లేదండి ఇది నాదని చెప్పుకోవడం కాదు, లేకుంటే వారికి వీరికి మోసం చేసి వారికి వీరికి వస్తున్న ఆస్తులు ఆ యొక్క ఆక్రమించడం కాదు, ఆ యొక్క తీసేసుకోవడం కాదు. కొంతమంది తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు, తల్లిదండ్రులకు స్వాస్థ్యాలు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు వారికి అన్నదమ్ములకి అక్కాచెల్లికి చెందకూడదని చెప్పి అమ్ అని తీసేసుకుంటారు అనమాట. నేనేసాను పుట్ట, నాది ఇది, నా వాళ్ళ, ఎవరిది వాళ్ళ ఇది, అక్కడ ఉండే వస్తువులేమో వేరే వాళ్ళ, ఈయన వాళ్ళేసి నాయి అంటారండి. దానికి కోర్టులు, గొడవలు, ఎన్ని గొడవలు, ఎంత కోసుకోవడం, తన్నుకోవడం, బాధపడడం అయిపోతుందో. ఎవడో ఆస్తి నీదవదు, నీ ఆస్తి నీదవుతుంది. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఒకవేళ తల్లిదండ్రులైన వారు బిడ్డలకి సమానమైన ఆస్తిని మీరు పంచాలండి. ఒక బిడ్డ బాగా భోజనం, మీకు వయసు అయిన కాలంలో మంచి భోజనం పెడుతున్నాడని చెప్పి మీరు ఆయనకి ఎక్కువ ఇచ్చేసి మిగతా వాళ్ళకి తగ్గించడం కాదు. నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. నాకు తెలిసిన కుటుంబస్తులు అలాగనే పాపం బాగా చూసుకుంటే ఆస్తులు పంచేశారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసా? కోడళ్ళు, కొడుకు ఇద్దరు తనేశారు ఆయన బయటికి. అయిపోయింది పని మనవడు. ఆస్తి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. మీరు నమ్ముతారో లేదో, ఆ వ్యక్తి చాలా బాధగా నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఈరోజు నాకు ఉండడానికి స్థలం లేదండి. మన్నటి వరకు నా కొడుకు, నా కోడలు పడిపడి చూసుకుంటున్నారంటే అయ్యో బాబోయ్ నేను రిటైర్డ్ అయిపోయానని చాలా ప్రేమిస్తున్నాను అనుకున్నాను, నా ఆస్తి మీద, నా యొక్క డబ్బు మీద కన్నేశారని నేను తెలుసుకోలేకపోయానండి. దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఎవరితో మనం తీసుకోవడం చేత మందైపోదు. మనం కష్టపడి మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. దేవుని బిడ్డలారా, అన్న ప్రార్థన చేస్తుంది, దేవా నాకు ద్వారము తెరవండి. ఎప్పుడైతే అన్న ప్రార్థన చేసిందో, దేవుని మొరపెట్టిందో, దేవుడు ఆవిడికి ద్వారము తెరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఆ ద్వారము తెరిచే వరకు నీళ్లు కుమ్మరించినట్టుగా ఆవిడ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించిందండి. వారి దగ్గర వీరి దగ్గర కుమ్మరించడం కాదు, వారి దగ్గర వీరి దగ్గర పరిగెట్టడం కాదు, దేవుడి దగ్గర మీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టుగా మీరు ఎప్పుడైతే కుమ్మరిస్తారో దేవుడు మీకు అద్భుతం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితముని లోకములో ఒక వింతైన జీవితంగా దేవుడు నిలబెట్టగలడు. ఫలాని కుటుంబమా, ఫలాని వ్యక్తి, వారు ఫలించే చెట్టు అండి. ఆ ఇంటిలో అమ్మాయిని తీసుకోవచ్చు, ఆ ఇంటికి మన అమ్మాయిని పంపించవచ్చు అనే మాట మనకి మిగిలిపోవాలండి. కొంతమంది చూడండి, తరం వెంబడి తరము దేవుడు వారిని అలాగ ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. వారి ఆశీర్వాదాలు ఆగట్లేదు. కాలం మారుతుంది, ప్రజలు మారుతున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. అయితే దేవుడు ఎన్నడూ మారని దేవుడే ఉన్నాడు. ఆయన మనకి తోడే ఉండగా మనము ఖచ్చితంగా మనము ఫలిస్తాము, మనం అభివృద్ధి పొందాము, మనము భూమిని నింపుతాము. దేవుని బిడ్డలారా, అన్న ప్రార్థన చేసింది. ఎల్కానా చెప్పిన అబద్ధపు మాటలు వినలే,
అమ్మ నీకు బిడ్డలు ఎందుకు, నేను 10 మంది బిడ్డలకి సమానం అంటే దాన్ని అన్న నమ్మలేదు. కానీ అన్న నిజరూపమైన ఫలము కొరకు దేవుణ్ణి విడనాడింది. దేవుని బిడ్డలారా, దేవుని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి అడిగింది. దేవుడు ఆవిడ్ని ఫలదర్పమైన జీవితాన్ని దేవుడు దయచేశాడు. దేవుడు ఆవిడ గర్భఫలమును తెరిచాడు. దేవుడు ఆవిడికి చక్కటి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డని దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు తెరిచిన ద్వారము, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తారంటే, మనం ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపడం అంటే ఏదో మనము పొందుకోవడం కాదు, దేవునికి ఘనమైంది ఇవ్వడము, శ్రేష్టమైంది ఇచ్చే ఒక విశ్వాసిగా నువ్వు తయారవుతావు. దేవుని బిడ్డలారా, మీరు అచ్చేయండి ఇచ్చేయండి ఎప్పుడు చెబుతుందో తెలుసా? మీరు దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నప్పుడు. మీరు దేవుని సన్నిధిని అనుభవించిన వారైతే, మీరు దేవుని సన్నిధిలో నివసించు వారైతే, మీరు ఖచ్చితంగా ఫలిస్తారు. దేవుని బిడ్డలారా, అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం మనము చదివిందామండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నా తండ్రి ఒక వ్యవసాయకుడు, నా తండ్రి ఒక వ్యవసాయకుడు, నేను ద్రాక్షవలని, మీరేమై ఉన్నారు? తీగలై ఉన్నారు. ఎవరైతే నాయందు అంటూ కట్టబడి ఉన్నారో వారు ఏమవుతారంట? బహుగా ఫలించును. ఈ తీగని తెంపేసిన తీగ అలా ఉంచేస్తే ఏమైపోద్ది? పచ్చగానే ఉంటుంది. కాలం మారే కొలది ఏమైపోద్ది? ఎండిపోతుంది. అంజూరపు చెట్టుని యేసు చూసి దాంట్లో కాలము రాకముందే కాలం వచ్చినట్టుగా ఆకులు దాన్ని కనిపించినప్పుడు, ఆ వేషధారణమైన విధానాన్ని దేవుడు చూసి ఈ అంజూరపు చెట్టు ఫలము, అన్ని చెట్లు కూడా ఫలము రాకముందు ఆకులు వస్తాయి, అయితే దేవుని బిడ్డలారా ఈ యొక్క అంజూరపు చెట్టుకి ఫలము వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి అన్నమాట. అయితే ఈ అంజూరపు చెట్టు దాని కాలము రాకముందు ఏం చేసింది? ఆకులు ఉన్నాయి. ఆకులు చూసి యేసు ప్రభు వారు ఆయన ఆకులు కొని ఆ చెట్టు దగ్గర వెళ్తే ఏమీ లేవంట? ఫలము లేవు. ఈ ఫలము లేని చెట్టుని చూసి యేసు శపించాను. శపించిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరుసటి రోజు అదే మార్గం గుండా వస్తున్నప్పుడు ఆ చెట్టు ఏమైపోయిందంట? వేరుతో పాటు లెక్సి నేల మీద పడి ఎండిపోయిందంట. దాన్ని చూసిన శిష్యులు అన్నారు, అయ్యా మీరు చెప్పిన రీతిగానే ఈ చెట్టు ఎండిపోయిందండి. దేవుని బిడ్డలారు జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో మానవులందరూ కూడా, వారు ఏ మతస్థులకు చెందినా అందరూ దేవుని బిడ్డలు. ఈ విషయం ఇక డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైన విషయం. చర్చికి వచ్చినా చర్చికి రాకపోయినా ఈ భూమిలో పుట్టే ప్రతి మానవుడు దేవుని బిడ్డలు అన్నమాట. ఈ భూమిలో ఒక వ్యక్తి పుట్టినట్లయితే ఆ వ్యక్తి మరణ దినం వరకు దేవుడు ఆయనకి కాలం ఇస్తాడనమాట. ఆయన మరణం వరకు కూడా అవకాశం ఇస్తుంటాడు. అనేక విధానాలుగా సువార్తని ప్రకటించినట్లుగా దేవుడు అనేక ద్వారాలు తెరుస్తూనే ఉంటాడనమాట. అందుకని ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది ఒక ప్రశ్న ఉంటుంది, నేను సంఘానికి వెళ్తున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, నాకన్నా నా యేసు ప్రభు ఎరగిన వాడు బాగున్నాడే అని చాలామంది ఆలోచిస్తారు. దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఎలాంటి అంటే రెమ్మలు తెగొట్టిన లేకపోతే నరకబడిన రెమ్మలు కొంతకాలము పచ్చగా ఉంటాయి, ఆ తర్వాత అవి ఎండిపోతాయి. దేవుని బిడ్డలారా, అయితే యేసునందు ఉన్న ఒక వ్యక్తి అయినను, యేసునందు ఒక వ్యక్తి ఉన్నట్లయితే అతడు నూతనమైన సృష్టిగా ఉంటాడు. ఆకులు తన కాలమందు ఎండిపోయి రాలిపోయినను అది చిగురిస్తాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఏ యొక్క తీగ ఈ ద్రాక్షవల్లి లేకుండా ఈ చెట్టుకి అంటు కట్టబడి ఉండవో అవి తాత్కాలికంగా సంతోషంగా ఉంటాయి.
ఆ చెట్టు నిండుగా ఆకులు ఉంటాయి, ఆ చెట్టు నిండుగా ఫలాలు ఉంటాయి. అయితే ఈ ఫలాలు, ఈ చెట్టు ఏమో తెలుసా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలం వెళ్ళే కొలది, సమయం దాటి వెళ్ళే కొలది ఆకులు ఎండిపోతాయి, ఫలాలు ఎండిపోతాయి, దాని చెట్టు అంతా కూడా, ఆ రెమ్మంతా కూడా ఏమైపోద్ది, ఎండిపోతాయి. దేవుని బిడ్డలారా, గచ్చిన కాలంలో కొన్ని పోయిన మనకి 21 ఉపవాస కూడికల టైంలో ఒక తల్లిగారి ఇంటికి నన్ను పిలిచారు. వారి ఇంటి గృహప్రవేశం పిలిచినప్పుడు నేను వెళ్ళాను. చాలా ప్రేమించారు. ఆవిడ అన్న మాట నాకు హృదయంలో నిలబడిపోయింది. వారింటిలంట ఒక 35-40 సంవత్సరాలకి పురుషులు ఆ వయసుకు వస్తేనే ఆటోమేటిక్గా చచ్చిపోతారంట అండి. చాలా బాధ కలిగింది. ఆ ఇంటిలోకి వెళ్ళాను. ఆవిడన్న మాట ఏం తెలుసా, నేను ఒక విధవరాలనండి, నా కుమార్తె ఒక విధవరాలండి, నా యొక్క కుమారుడు ఒక భార్య విధవరాలండి, ఇప్పుడు ఆఖరికి మా వంశంలో నా మనవడు ఉన్నాడండి, మా భయమేనండి వీడు కూడా అలా చచ్చిపోతాడేమో అని. మా మామగారు కూడా అలానే చచ్చిపోయాడండి. వాళ్ళ పితృలు కూడా అలాగనే ఆ 35-40 సంవత్సరాలకు వస్తేనే పొట్టెగిరిపోయినట్టుగా వారి ప్రాణాలు వదిలేసుకుంటారండి. ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ యాక్సిడెంట్ అవుదో తెలియదు. అయ్యా మీరు దయచేసి నా కుమారుడి గురించి ప్రార్థన చేయండి అని ఆవిడ అడగడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, నా హృదయము చాలా నొచ్చుకున్నది. ఆ దినము వారి గురించి ప్రార్థన చేశాను, దేవుని దగ్గర అడిగాను, ఈ శాప బొమ్మలని దేవా మీరు తొలగించండి అని నేను ప్రార్థన చేశాను, ఈ శాప బొమ్మలని దేవా మీరు తొలగించండి నేను ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, చాలామంది క్రీస్తునందు అంటు కట్టబడకపోతే వారు ప్రారంభ కాలంలో బాగానే ఉంటుంది, పచ్చగా ఉంటుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎండిపోతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మిన వాడు ఇరుకైన మార్గం గుండా వెళ్ళినడు, విశాలమైన స్థలములకి వెళ్తాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదామండి. యేసుని నమ్మని వాడు విశాలమైన మార్గం గుండా వెళ్తాడు. ఆఖరికి ఎక్కడ వెళ్ళిపోతుంది, ఆ మార్గము వారిని నాశనం చేసే మార్గంగా మారిపోద్ది. క్రైస్తవుడైన వాడికి అనేక అడ్డులు ఉంటాయి, అనేక ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే దేవునికి స్థానుసారంగా బ్రతకాలి కనుక, దేవుని నియమాలకి మనం బ్రతకాలి కనుక, దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి కనుక, మనకి చుట్టూగా నియమాలు ఉండొచ్చు కానీ వాటి మధ్యలో దేవుని సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు నా యందు అంటుకట్టబడాలి. ఏదో తాత్కాలికంగా అలాగ అంటుపడడం కాదు. ఈ ఫ్యాన్ పనిచేయాలంటే ఈ యొక్క వైర్ తీసుకువెళ్ళి ఆ సాకెట్లో పెట్టి దాంట్లో పవర్ కనెక్షన్ ఉన్నట్లయితే, స్విచ్ ఆన్ చేసినట్లయితే వెంటనే ఈ ఫ్యాన్ ఏమైపోద్ది, బటన్ నొక్కతనే తిరగడం ప్రారంభిస్తుంది. అదే ఆ యొక్క సాకెట్లో ఉన్న ఈ వైర్ని పీకేసామనుకోండి, ఈ ఫ్యాన్ పనిచేస్తుందా, పనిచేయదు. ఈరోజు చాలామంది, నేను దేవుని మందిరంలో ఉన్నాను, నేను దేవుని వాక్యం చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను దశమాగం ఇస్తున్నాను, బాగానే ఉన్నాయి, కానీ మీరు యేసునందు అంటు కట్టబడట్లేదు. దేవుని బిడ్డలారా, మీరు యేసునందు అంటు కట్టబడకున్నట్లా మీరు ఖచ్చితంగా యేసే దగ్గర చడగాలి. అయ్యా నాలో ఉన్న సమస్య ఏంటి, నాలో ఉన్న ఇబ్బంది ఏంటి, నన్ను సరిచేయండి, నన్ను నీయందు అంటగట్టబడిన వ్యక్తిగా నన్ను నిలబెట్టండి అని అడగాలండి. అందుకని మనందరూ తెలిసిన ఒక వాగ్దానం, కీర్తనలు మొదటి కీర్తనలు 3 అంటాడు, మొదటి వచ్చిన దుష్టుల ఆలోచన చెప్పినాడుక, పాపుల మార్గం నడబడుక, అపాస్తులు కూర్చున్న స్థలంలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము లేకపోతే దేవుని వాక్యమని దివారాత్రములో ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి ఓరలో నాటబడిన ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉన్నాడు అంటున్నాడు. అదే యెరేమియా గ్రంథంలో ప్రవక్త యెరేమియా అంటాడు, అన్ని కాలాల్లో ఫలించే ఒక చెట్టు వలె ఉంటాడంట. అన్ని కాలాలు నువ్వు ఫలించాలంటే, అన్ని కాలాలు నీ కుటుంబం ఫలించాలన్నట్లయితే మీరు యేసునందు అంటు కట్టబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసునందు అంటు కట్టబడిన వాడు ఎలా ఉంటాడు తెలుసా, యేసయ్య హృదయంలో ఏముంటుందో అదే నీ హృదయంలో ఉంటుందండి. యేసయ్య ఏమవుతాయి ఆయన తీసుకుంటాడో అదే నీలో కూడా ఉంటాయండి. ఒక చెట్టు ఉందనుకోండి, ఈ చెట్టుకి వేర్ల ద్వారా ఆకుల ద్వారా ఏమొస్తాయి, నీళ్లు లోపలికి వస్తాయండి. ఈ ఖర్జూరపు చెట్టుకి ఆ ఎడారులో నాటబడి ఉంటుంది అన్నమాట, ఎడారులో వేర్లో నీళ్లు ఉండవు. ఈ ఖర్జూరపు చెట్టు ఆకాశము లేక అది విస్తరించి మేఘాల్లో ఉన్న నీళ్ళని అది స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట.
క్రైస్తుడైన వాడు ఒకవేళ మీరు ఎడారులో నాటబడి ఉన్నా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఖర్జూరపు చెట్టు వలె ప్రతి కాలములో మీరు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె మూవేనని ఆ యొక్క కీర్తనలో 92 కీర్తనలు రాయబడినట్టుగా మీరు ఫలించే ఖర్జూరపు చెట్టు వలె, మీరు ఫలించే ఒక చెట్టు వలె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మీ బిడ్డలు ఫలించట్లేదా? ఆత్మీయంగా ఫలించట్లేదా? శారీరకంగా ఫలించట్లేదా? ఆర్థికంగా ఫలించట్లేదా? మానసికంగా ఫలించట్లేదా? జ్ఞానంలో ఫలించట్లేదా? ఆ కాలేజీ పంపిస్తే నా బిడ్డ ఏదో అయిపోతాడంటే అబద్ధం అండి. విశాలమైన మార్గం కాదు, ఏసే మార్గం గుండా నడుచువాడు ఖచ్చితంగా గొప్పలైపోతారండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏసై నమ్ముకునే, ఏసై మీద ఆధారపడేవాడు ఏసైలాగా బ్రతకడం ప్రారంభిస్తాడు. అదే అపొస్తలైన పౌలు అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్టుగా మీరు నా పోలి నడుచుకోనండి అంటున్నాడు. నేను ఏసైలాగా ఎలాగ నడుచుకుంటున్నాను, నేను ఏసైతే ఎలాగూ అంటు కట్టబడి ఉన్నాను, అజయలాగా మీరు కూడా అంటు కట్టబడి ఉండండి. నేను అపొస్తలైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి యేసునందు అంటుకట్టబడిన మనము మన క్యారెక్టర్ ఎలా ఉందో ఆలోచించుకోవాలి. యేసునందు అంటుకట్టబడిన మన కుటుంబాలు మనము ఎలాగూ లోకానికి సాక్ష్యమిచ్చే వారిగా ఉన్నాము ఒకసారి ఆలోచించుకోండి. ఈ లోకంలో 2 చెట్లు ఉన్నాయి, ఒకటి మంచి చెట్టు, ఇంకొకటి చెడ్డ చెట్టు. మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, చెడ్డ చెట్టు ఏమిస్తుంది? చెడ్డ ఫలం ఇస్తుంది. మీరు ఏ చెట్టుకి చెందిన వారై ఉన్నారు, ఏ చెట్టుకి చెందిన వారే ఉన్నారు ఆలోచించుకోండి. ఒక చెట్టు గురించి మనం తెలుసుకోవాలంటే దాని ఫలము తిన్నప్పుడే ఆ చెట్టు ఒక విలువని మనం అర్థం చేసుకోగలము. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ చెట్టులో ఏ ఫలం వస్తుంది, నీ చెట్టులో ఏ ఫలం వస్తుంది, ఆ ఫలమును బట్టి నీ కుటుంబము నీ జీవితము దేవుని యందు అంటుకట్టబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, దాని ఫలితాలు మీరు చూస్తారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ప్రత్యేకంగా అంటున్నాడు, మీరు నా యందు అంటుకట్టుబడి ఉండాలి, అప్పుడు మీరు ఎలా ఫలిస్తారంట? అధికముగా ఫలిస్తారు. చెప్పండి, ఎలా ఫలిస్తారు? అధికముగా ఫలించాలి. మీ వ్యాపారంలో అధికముగా ఫలించాలి, మీ ఉద్యోగములో అధికంగా ఫలించాలి, మీ జీవితంలో అధికంగా ఫలించాలి, నీ భర్త భార్యల కుటుంబ వ్యవస్థ విషయంలో అధికంగా ఫలించాలి. అలాగూ ఫలించాలంటే మీ సొంత ప్రయత్నాల చేత మీరు ఫలించలేరు. దేవుని బిడ్డలారా, అయితే మీరు యేసు నందు మీరు అంటుకట్టబడి ఉన్నప్పుడు మీరు ఫలిస్తారు. ఆ తర్వాత యేసు ప్రభు అని అంటారు. చూడండి, ఆ యొక్క 3వ 2వ వచనం మనం చదవదామండి. యోహాన్ సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన తీసేస్తాడు. ఒకసారి గుర్తు చేసుకోండి, ఏ తీగ అయితే యేసు ప్రభునందు నేను నిలబడను, ఏసే నాకు వద్దు అంటాడో ఆ తీగ ఆటోమేటిక్ ఏమైపోద్ది? ఆయన నుంచి తీసేయడం జరుగుతుంది. ఆలోచించి చూడండి, ఒక ఆకు కావచ్చు, ఒక రెమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దానికి అంటుకోకపోయింది అనుకోండి, ఎండిపోతుంది అనుకోండి, ఏమైపోద్ది? ఆటోమేటిక్గా అది విరిగిపోద్ది, చెదపట్టిపోద్ది. ఏ చెట్టు రెమ్మవుతే ఎండిపోద్దో వెంటనే చెదొచ్చేస్తుంది, వెంటనే పురుగు వచ్చేస్తుంది, వెంటనే దాని అంతా తిని పడేస్తుంది, విరిగిపోద్ది, భూమిలో పడిపోద్ది, చెద తింటుంది, ఆఖరికి మట్టి అయిపోద్ది అన్నమాట. సో యూ నీడ్ టు రిమెంబర్ వెదర్ యు ఆర్ బీన్ కనెక్టెడ్ విత్ దిస్ బ్రాంచ్ విత్ ద స్టెమ్ ఆర్ యుర్ నాట్ కనెక్టెడ్. ఆలోచించి చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైతే నాందు అంటుకట్టబడరో ఆ తీగ ఎండిపోద్ది, ఆ తీగ పడిపోద్ది, ఆ తీగ నరకానికి వెళ్ళిపోద్ది. మీ ఇంటి చుట్టూ కూడా చాలామంది సంఘానికి వస్తూ మానివేశారు. మీరు ఫలించే తీగగా వాటికి చెప్పాల్సింది తెలుసా? నేను వెళ్ళు మార్గంలో మీరు కూడా రండి అని పిలవాలి. యేసు ప్రభు నుంచి దూరం అయిపోతున్నారా? అలాంటి వారిని దేవుని మందిరానికి నడిపించండి. దేవుడే వారిని నడిపించుకుంటాడు.
దేవుని బిడ్డలారా, మనము నీటి ఉన్న స్థలములకి, మనము నీటి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిని ఆయన దగ్గరికి మనం నడిపించాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడైన వాడు నీ పొట్ట నింపుకోవడం కాదు, నీ దాహం తినుకోవడం కాదు, లేకపోతే నీ యొక్క ఆకలి తీర్చుకోవడం కాదు. క్రైస్తవుడైన వాడు ఎవరైతే ఆకలి కొంటున్నారో వారికి ఇచ్చేవాడుగా ఉంటాడు. క్రైస్తవుడైన వాడు ఎవరికైతే దాహం కలిగి ఉంటాడో వారికి ఇచ్చేవాడుగా ఉండాలి. దేవుడు మన చేతుల్లో ఎలాగో పెట్టాడు, అందరు ఇలా చేపించండి. దేవుడు మీ చేతులు ఎలాగ పెట్టాడు, ఇలాగో పెట్టాడు. ఇలాగ పెట్టలే, ఒకవేళ ఇలాగుంటే దీన్ని తీసి ఇలాగ పెట్టండి. దేవునికి స్తోత్రం పెట్టండి, అందరూ ఒకసారి పెట్టండి. దేవుడు మీ చేతుల్ని దీవించునుగాక. ఆమేన్. నా భార్య ఎప్పుడు అంటుంటుంది, నేను ఒకసారి అన్నాను, నేను పెద్దోళ్ళు అయిన తర్వాత ఎలైజా నువ్వు మమ్మల్ని చూసుకుంటావా అన్నప్పుడు నా భార్య అన్నది, వాడిని చూసుకోవడం మనం మనమే చూసుకోగలమని చెప్పింది. దేవునికి స్తోత్రం కలనుగాక. హల్లెలూయా. ఎవరు వారే చూసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, పిల్లలైన వారు పెళ్ళైన తర్వాత వారంట ఈ చెట్టులో నుంచి తెగొట్టబడతారన్నమాట. ఈ చెట్టులో నుంచి తీయబడతారు. అందుకని బైబిల్ చెప్తుంది, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ భార్యని హత్తుకోవాలి, అప్పుడు మీరు ఏక శరీరం అవుతారు. ఈ ఏక శరీరం ఏమవ్వాలి, మళ్ళీ మీరు కుటుంబంగా తయారవ్వాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. నాన్నగారి ఇంట్లో కొడుకు కోడలు లేకుండా కోడలు అల్లుడు ఉన్నట్లయితే నాన్నగారు లేకుంటే మామగారు అల్లుడు ఇక పెద్ద సింహంగా అయిపోతాడు, ఆ ఇంటికి రాజు ఆయన అయిపోతాడు. నువ్వు ఎప్పుడు మంత్రులాగా ఉంటావు ఇంట్లో. మా నాన్నగారు అందుకని పెళ్ళి అవుతానే, పెళ్ళైన తర్వాత నేను మా ఊరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అన్నారు, నువ్వు అపార్ట్మెంట్ తీసుకొని సపరేట్గా ఉండాలి అన్నారు. ఎందుకంటే ఇలాగ అంటున్నారు, ఇప్పుడే కదా పెళ్ళైంది, మేము ఇంకా కొంచెం మేము కలిసి ఉంటాంలే అండి, మీతోనే ఉంటాం కదా, మీ గురించి కూడా మా భార్య తెలియాలి కదా అండి. మా నాన్నగారు అన్నారు, లేదు లేదు, నువ్వు అపార్ట్మెంట్ తీసుకో, నువ్వు సపరేట్గా కాపర్ మొదలు పెట్టాలన్నారు. అప్పుడు మా నాన్నగారు మాకి కథ చెప్పడం మొదలుపెట్టారు. వారి నాన్నగారికి మా తాతయ్య గారికి 10 మంది పిల్లలు, 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, వారందరూ కూడా ఉమ్మడి కుటుంబం అంటే అందరు కలిసి ఉండేవారు. మా నాన్నగారు పెళ్ళైన తర్వాత నేను నా తమ్ముడు పుట్టిన తర్వాత ఏం చేశారంటే, మేము సపరేట్గా వెళ్తా అంటే మా కుటుంబం అంట మా తాతగారి కుటుంబం వారిని బైక్ అని బహిష్కరించిందనమాట, వాళ్ళని వెళ్ళివేసిందనమాట. ఎవరు మాట్లాడేవారు కాదు. అప్పుడు నా తర్వాత పుట్టిన తమ్ముడు చిన్నవాడు, ఎత్తుకోవడానికి కూడా దాక్కొని వచ్చి మా అత్తలు ఎత్తుకునేవారంట. అలాంటి పరిస్థితి రాకూడదు. దేవుడు మనల్ని ఎలాగో తయారు చేశారంటే, పెళ్ళైన తర్వాత నువ్వు మాతో ఉండకూడదు, నువ్వు వేరుగా ఉండాలి, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి. అప్పుడు నేను నన్ను ఎప్పుడు నేను పెద్దగా ఖర్చులు ఎలాగ ఉంటాయో తెలియదు కదా డాడీ, మరి ఎలాగన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, నన్ను ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు, నువ్వు 100 మందికి భోజనం పెట్టగలవు, ధైర్యంగా వెళ్ళమన్నారు. ఆ రోజు మా నాన్నగారు నన్ను ఆశీర్వదించిన రీతిగా ఈరోజు వరకు కూడా నేను ఫలించి అభివృద్ధి పొందుతూ భూమిని నింపుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. మన దేశంలో మాత్రం కాదుండో, మన దేశంలో మాత్రం ఫలించడం కాదు. ఈరోజు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ప్రపంచమంతట్లో దేవుడు నన్ను పిలుస్తున్నారండి. ఇప్పుడు దాదాపు 2 తెల్లోళ్ళ సంఘము ఆస్ట్రేలియా దేశంలో మీరు మా దగ్గరికి వచ్చి వాక్యం అందించడం అడిగారు. మన తెలుగు ఒక సిడ్నీ చర్చ్, ఒకే చర్చ్ ఉంటుంది మన సిడ్నీలో ఒక తెలుగు చర్చ్, వారేమో మీరు డేట్ ఇవ్వండి పాస్టర్ గారు, మీరు మా దగ్గరికి రావాలి, ఒక వారం మాతో గడపాలంటున్నారు. నేను ఉండేది 2 ఆదివారాలు అక్కడ. ఈ 2 ఆదివారాల్లో ఎంతమంది పీక్కుంటున్నారు నన్ను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఏదో ఇక్కడ వర్తమానము మీకు మాత్రం అనుకుంటారు, ఈ వీడియో ఎంత పవర్ఫుల్ అంటే మీడియా అంత పవర్ఫుల్ ఏది లేదు. లోకములుండే తెలుగు ప్రజలందరికీ దేవుని వాక్యము మన సంఘము ద్వారా అందించబడుతుంది. ఈరోజు మన సంఘంలో పాడుతున్న పాటలు లోకమంతా కూడా దేవుని యొక్క మహిమ కొరకు చెప్తున్నాడు. ఈరోజు మీరు మనము కలిసి ఆరాధిస్తున్న ఈ పాటలు లోకమంతా వెళ్ళిపోతుందండి. సిడ్నీ సంఘస్థులు నిన్న చెప్పారు, పాస్టర్ గారు మేము ప్రతి ఆదివారం మా పాటలు పాడాలని ఏమనిపిస్తుందో, మేము వెంటనే మీ యొక్క యూట్యూబ్లోకి వస్తాము, మీ యొక్క చర్చిలో ఉండే పాటలన్నీ రాసుకుంటాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, మా చర్చిలో మీలాగా మేము ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా సెడ్రిక్ గారికి చాలా కాలం నుంచి నేను చెప్తున్నా వస్తున్నాను, మనం ప్రతి ఆదివారం మనం చేస్తున్న ఆరాధన
లోకమంతా మనల్ని ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం కలనిగాక. హల్లెలూయా. తెలుగు సంఘాలంతా కూడా మన్నా జూబ్లీ చర్చ్గా విధానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన్నా సంఘాల్లో ఉండే ఆరాధన లోకం ఎక్కడ లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే యేసు నందు అంటుకట్టబడి ఉంటామో మనము మన కుటుంబము ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, భూమిని నింపుతాము. ఆ తర్వాత చూడండి మా యొక్క మూడో వచనము, యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం తెలుసా, దేవుని వాక్యము మనల్ని పవిత్రంగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, మన ఫలాలు పవిత్రంగా ఉండాలంటే, వి వాంట్ యువర్ ఫ్రూట్ టు బి క్లీన్ అండ్ వెరీ డెలీషియస్, దెన్ యు నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు దేవుని వాక్యము నీకు రుచికరంగా ఉండాలంటే, నీ ఫలము రుచికరంగా ఉండాలంటే, దానికి వెరువులు వేయడము లేకపోతే ఇంకోటి వేయడం కాదు, అవన్నీ మామూలుగా చేసే విషయాలు. దానికి పైన దేవుని వాక్యము మీరు వినాలన్నమాట. వినటం వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన సకలము సాధ్యమవుతుంది. ఆవగింత విశ్వాసం ఉంటే కొండని పోయి ఎక్కడ పడమంటామో, సముద్రంలో పడమంటే సముద్రంలో పడిపోదంట. మీరేంటో నోరు తెరవట్లేదండి. సముద్రంలో పడమంటే పడిపోదంట. అంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు ఏమవుతాం, మనము మనం ఖచ్చితంగా శుభ్రపరచబడతాము. చూడండి, మనుషుడు ఎన్ని సోపులు వాడినా, ఎన్ని షాంపులు వాడినా బయట కడగలము, లోపల కడగలేము. అయితే దేవుని బిడ్డలారా, అంతరంగములో కడగగలిగిన దేవుడు మన దేవుడు మాత్రమే. లోకంలో ఏ దేవుడు అంతరంగముని కడగలేడు. దేవుడిని చెప్పేవాడు ఎవడు ఆ పని చేయలేడు. కానీ మన హృదయాన్ని ఎరిగిన వాడు, మనుషుని నిర్మించిన వాడు, మనుషులకు పాపాన్ని కడగగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు యొక్క రక్తము సకల పాపములను కడిగి మనల్ని పవిత్రముగా చేస్తుంది. శాపము, మన మీద ఉన్న శాపముని ఆయన రక్తం చేత కడగబడినట్లయితే మన శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఉదయకాలమందు దేవుని వాక్యము చేత మనము కడగబడాలి. దేవుని బిడ్డలారా, 4వ వచనము, నా యందు నిలుచియుండి, మీ యందు నేనును నిలుచియుందును, తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చూడండి, ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తున్నాడు. 4వ విషయము, నేను మీ యందును, మీరు నా యందును. సొలొమోను దేవుడు కనిపిస్తూ ఏమన్నాడు, దేవా నాకు జ్ఞానమును బుద్ధిని దయచేయండి నీ ప్రజల్ని ఏలడానికి. దావీదు దేవుడు కనిపించినప్పుడు దావీదు ఏమి కావాలంటే, నాకు ఒక వరము నేను కోరినట్లయితే నేను నీ మందిరములో నేను నివసించాలి అన్నాడు. నేను నీ మందిరంలో నివసించాలి, నీ మందిరం నేను వసుండై ఉండాలి, నీ మందిరంలో నేను దీనిని ఆరాధన చేయాలి. దేవుని మందిరంకి రావడం మామూలు ఆశీర్వాదం కాదండి. మందిరం మాత్రం రావడం కాదు, మన యొక్క హృదయాలు దేవుని ఆలయముగా మార్చబడాలి. మన హృదయాలు దేవుని బలిపీఠంగా మార్చబడాలి. దీ జీవం కలిగిన దేవుడు ఆయన మన హృదయంలో నివసించాలి, మనము ఆయన హృదయములో నివసించేవారుగా ఉండాలి. ఎవరైతే అలాగూ చేస్తారో వారు ఫలిస్తారంట. దేవునికి స్తోత్రం కలగక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారమంతా కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంని మీరు చదివి దాన్ని ధ్యానించండి. దేవుని బిడ్డలారా, అది మీకు హోంవర్క్ అన్నమాట ఈ వారానికి. కాబట్టి దేవుణ్ణి మనలో ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? మనం దేవుని హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఇద్దరు హృదయాల్లో ఉంటారో మధ్యలో సైతాన్ పనిచేయడానికి ఉపయోగం ఉండదు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందరూ ఒకసారి లెక్చర్ పెడదామండి. ఈ ఉదయకాలం అందరూ లెక్చర్ పెడదాము. ఒక 2 నిమిషాలు మన హృదయాలు తెరద్దామండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. మనమందరూ కలిసి మనము దేవుని ముఖాన్ని చూడబోతున్నాం. నీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు ఫలించట్లేదా? భార్య భర్తలుగా మీరు ఫలించట్లేదా? ఉద్యోగంలో ఫలించట్లేదా? నిబిడలు ఫలించట్లేదా?
నీ యొక్క కుటుంబము ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపలేకపోతుందా? ఈ ఉదయ కాలముందు దేవుణ్ణి మొరపెట్టండి, తండ్రి నేను ఫలించాలయ్యా, తండ్రి నేను ఫలించాలి, నన్ను ఫలదర్పమైన జీవితాన్ని నాకు దయచేయని అడగండి. ఉద్యోగం లేదా, ఏ రాస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఫెయిల్ అయిపోతున్నావా, జ్ఞానము సరిపోవట్లేదా? అలాగైతే మీరు ఫలించాలి. ఫలించాలంటే మీరు యేసు నందు అంటు కట్టబడి ఉండాలి, యేసు మీ అందును, మీరు ఆయన యందు ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ఒక సంబంధం పెరగదో, దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ బిడ్డలకు గర్భఫలము తెరవబడట్లేదా? ఈరోజు దేవుడిని అడగండి. శారీరకమైన ఫలము కావచ్చు, ఆత్మీయమైన ఫలము కావచ్చు, ఈ ఉదయ కాలమందు మీరు అడుగుదానికన్నా ఊహించిన దానికన్నా నేను అధికంగా నేను ఇస్తానంటున్నాడు. నేను గొప్ప కార్యము నేను చేయాలని ఆశపడుతున్నాడు. నేను అధికంగా మీరు ఫలించాలని నేను ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలమందు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. స్వరమైన దేవునితో మాట్లాడండి. ఈ ఉదయ కాలమందు మీరు ఫలించాలి, మీరు దేవుని కార్యాలు చూడాలి, యేసునందు అంటు కట్టబడి ఉండాలి, రక్షించబడాలి, యేసు ప్రభుకి సాక్షులుగా నిలబడాలంటే మీరు ఉదయ కాలమందు మీ హృదయాలు తెరిచి యేసు 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 అని పిలవండి. ఈ ఉదయ కాలం అద్భుతాలు జరగబోతున్నాయి. ఓ రకత రాబా లక రాబా ఓ రిఖదొరువా శకరబా లోకరువా. ఒక సహోదరి వ్యాపారం చేస్తున్నావు, అప్పుల మీద అప్పులు అవుతున్నాయి, కానీ వ్యాపారంలో అభివృద్ధి అవ్వట్లేదు. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన ఇప్పుడే నీలోకి వచ్చి ఉన్నాడు, నీ ఇంటిలోకి వచ్చి ఉన్నాడు, నీ వ్యాపార స్థలంలోకి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఒక నూతనమైన క్రియని నేను చేయబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఓరి కథరువా శకర బాబా. ఒక భర్త ఇక్కడ ఉన్నాడు, నీ భార్య రాలేదు, చాలా కాలం నుంచి మీకు బిడ్డలు లేరు, నీ భార్య అలిగినే రాణి రోజు అని చెప్పింది. నువ్వు ఒక్కడవే ఇక్కడికి వచ్చావు, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బిడ్డలు కలిగారు, నాకు బిడ్డలు లేరని బాధపడుతున్నావు. ఉదయ కాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రత్యేకమైన రీతిలో నీకు తెలియపరుస్తున్నాడు. నీ చేతి నిండగా నేను నీకు బిడ్డలు దయచేస్తున్నాను, నీ చేతి నిండుగా నేను బిడ్డలు దయచేస్తున్నాను. నీ ఇంటిలో బిడ్డల ఏడుపును వినబోతున్నావు, ఆ ఏడుపు నీకు సంతోషమని కలగ చేయబోతుంది. ఇది యెహోవా అనుగ్రహిస్తున్న వాగ్దానము నీకు. రిఖతువా శకరబా ఓ రిదరల్లా దొరువా శకరబాబా. స్వరమెత్తండి, స్వరమెత్తండి, స్వరమెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ సమయంలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రియారూపంగా మన మధ్యలో ఉన్నాడు. అడగండి, దేవా నేను ఫలించాలి, యేసు నేను ఫలించాలి, అయ్యా నేను మీ యందును, మీరు నా యందును, మేము ఏకమై ఉన్నట్లుగా ఈ తండ్రి నీరు ఏకమైనట్టుగా మేము కూడా మీ యందు ఏకమై ఉండాలయ్యా. నేను మంచి ఫలము ఫలించాలి, నేను మంచి ఫలము ఫలించాలి. నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా భర్తని ఆశీర్వదించండి, నా బిడ్డల్ని ఆశీర్వదించండి, మా కుటుంబస్తుల్ని ఆశీర్వదించండి, నా వ్యాపారంని ఆశీర్వది, నా ఉద్యోగంని ఆశీర్వదించండి అయ్యా. నా బిడ్డల్ని ఆశీర్వదించండి, నా మనవడు మనవరాల్ని ఆశీర్వదించండి. నేను ఫలించాలి, నేను విస్తరించాలి, నేను అభివృద్ధి పొందాలి అయ్యా, నన్ను ఆశీర్వదించని అడగండి. స్వరమెత్తండి, ఇంకొక నిమిషం నేను ముగించబోతున్నాను. స్వరమెత్తి దేవుణ్ణి అడగండి. యవనసులా దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. ఉదయ కాలమందు నీ అద్భుతం నీ దారి ఎందు వస్తుంది. యువర్ మిరకల్ ఇస్ ఆన్ యువర్ వే, యువర్ మిరకల్ ఇస్ ఆన్ యువర్ వే. ఓ ప్రీబా దువా శకరవా లఖరవా. నీ బిడ్డలకి పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నావా? నీ బిడ్డలకి పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నావా? ఇదిగో ఫలించే చెట్టులో నిన్ను నేను పెట్టబోతున్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ బిడ్డలు ఫలిస్తారు. వారు యవ్వన కాలంలో వివాహం చేసుకుంటారు, వారిని నేను దీవిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలం అందు తెలియపరుస్తున్నాడు. తీసుకో ఆశీర్వాదాలు తీసుకో. ఓరి ఖాతా రాశ్యల కోతువా రమణద రావా ఓరి ఖాదోరు వర్షక రవలక రవా. అందరు చేతులు వైపు వాకెత్తండి. యేసు
నేను నీ యందు అడ్డు కట్టబడాలయ్యా, నన్ను పట్టుకోయేసయ్యా, నేను మీ యందును మీరు నా యందును మనం నిలిచి ఉండాలయ్యా, నన్ను నిలిచి ఉండాలి, మనం నిలిచి ఉండాలి, మనం కలిసి బయటికి వెళ్దాం, కలిసి బ్రతుకుదాం, ఈ భూమి యాత్ర అయిన తర్వాత నేను కలిసి మీతో ఉంటానయ్యా అని ఉదయకాలం ముందు దేవునితో మాట్లాడు. స్వరమెత్తు, స్వరమెత్తు, గొంతు చీల్చేంత స్వరమెత్తి దేవునితో మాట్లాడు, హృదయాన్ని తెరిచి దేవునితో మాట్లాడు. నీ అద్భుతం నీ దారి ఎందు ఉంది, త్వరగా రాబోతుంది, నీ దారిద్రం పోతుంది. ఇదిగో దేవుని అద్భుతాలు ఇంటి ద్వారం తడుతుంది, ఈ దినమందు దేవుని అద్భుతాలు ఇంటి ద్వారం తడుతుంది. తీసుకో, రిసీవ్ ఇట్ రైట్ నౌ, తీసుకో, పొందుకో, పొందుకో. సైతాను దొంగలించిన ఆశీర్వాదము, రెట్టి రెట్టింపైన ఆశీర్వాదం ఇప్పుడే పొందుకో. దాచి ఉంచబడిన పితరుల ద్వారా మోసగించబడిన నిధులని, దాని గడియలను నేను బద్దలు కొడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, అవన్నింటినీ నేను మీకు స్వాధీనముగా స్వాస్థ్యముగా నేను మీకు దయచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ బంగారం తాకడి పెట్టావా, నీ బంగారము ఫలించునుగాక, నీ బంగారం ఇంట్లో ఫలించునుగాక. ఓరి కదా రాబా శక రాబా లక రాబా. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను, మీరందరూ పరలోకి రావచ్చు, వైపు చేతులు పైకెత్తండి. నేను మీ నిమిత్తం మొర పెట్టబోతున్నాను తండ్రి, నీకు వదనాలు. ఈ ఉదయకాలం అందు ప్రభా, నీ బిడ్డలు నేను మొర పెడుతుండగా వెంటనే వారి పట్ల అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నీకు వదనాలు. ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలకు ఒక అద్భుతం చేయండి, ఫలించని తీగని తెగొట్టి ప్రభా దాన్ని ఫలింపచేసే ఒక కొత్త తీగగా వాటిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. చిగురించే కృపని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. నీ బిడ్డలు ఫలించే, అధికముగా ఫలించే తీగలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము. వారు విస్తరించబడాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి, నీకు మహిమాధికరంగా వారు బ్రతుకున్నట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మీకు ఆశీర్వాదకరంగాను, మిమ్మలను ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను బలపరిచిందని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. మీరు ఇంకనూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆశపడుతున్నట్లయితే మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయండి. ప్రతి ఆదివారం వేల కొలది ప్రజలు మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయుచున్నారు. మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయండి. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం.